రిజిస్ట్రేషన్ ఆధారంగా పెంచిన ఆస్తి పన్ను నీటి పన్ను వెంటనే ఉపసంహరించాలని ఇదే సమస్య కోర్టులో ఉంటే నోటీస్ ఇవ్వడం చట్టవిరుద్ధమని కోరుతూ ఆస్తి పన్ను వ్యతిరేక ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక నగరపాలక సంస్థలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం కమిటీ ప్రధాన కార్యదర్శి మారెల్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు ఏవి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం చెత్త పన్ను డ్రైనేజీ పన్నులను ఇంటి పన్నులోనే మిళితమై ఉంది. కానీ వాటికి విడివిడిగా పన్ను వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా పన్ను వేస్తున్న నగరపాలక సంస్థ పాలకవర్గం నగర అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదు. మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ చెత్త పన్ను డ్రైనేజీ పన్నులను ప్రజలు కట్టకుండా నిరసన తెలిపి ఉపసంహరించుకునేదాకా పోరాడమని కోరారు. ఆస్తి పన్ను విపరీతంగా పెంచి ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. అసలే కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజల మీద మూలిగైన నక్క మీద తాటికాయ పోయి సందులాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నులు విపరీతంగా పెంచింది. దానిలో భాగంగా ప్రతి ఇంటికి నెలకి చెత్త పన్ను 100 రూపాయల చొప్పున సంవత్సరానికి 1200 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం చేశారు. దాన్ని ఉపసంహరించుకోవాలి. ఒంగోలు నగరంలో దోమలు స్వైర్యవారం చేసి ప్రజలకు డెంగ్యూ విషజ్వరాలు వస్తున్నా కూడా సరైన దోమల నివారణ కూడా చర్యలు చేపట్టకపోగా పన్నుల మీద పన్నులు వేసి ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు. ఆ పన్నులు ఉపసంహరించుకోవాలని ఆస్తి పన్ను వ్యతిరేక పోరాట చెబుతున్న మేము డిమాండ్ చేస్తాము. ఆస్తి పన్ను పెంచి ప్రజల పైన భారం మోపుతా ఉంది. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతుండో ఈ సమయంలో ఆస్తి పన్ను పెంచడం దారుణమని మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ ఆస్తి పన్ను వ్యతిరేక పోరాట కమిటీ ఆక్రమంలో ఏదైనా నిరసన కార్యక్రమాలు చేసి మున్సిపల్ అధికారులకి ఈ ప్రజాప్రతినిధులకి అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇవాళ ధర్నా కార్యక్రమం కూడా ఆస్తి పన్ను వ్యతిరేక పోరాటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మంగమ్మ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఏవి పుల్లారావు గారిని మాట్లాడి కోరుతా ఉన్నాను. మోడీ గారు ప్రవేశపెట్టింది ఇంతవరకు ఏ రాష్ట్రమో మీ ఒక్క రాష్ట్రం ఇప్పుడు ఆధారపడతాం. ఇది ఎందుకు పడతా ఉంది కారణం ఏంటంటే మనకి మిగతా రాష్ట్రాల వాళ్ళకి ప్రజలతో వాళ్ళ ఆరోగ్యంతో ఏరంటే అన్ని వెహికల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి చెత్త ఇంటింటికి తీసుకురావాలని దాని గాల్పతి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కట్టాలని అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకుపోతుంది. ఏ ఇంట్లో చెత్త మనము ఎలా అయితే బయట వేస్తామో ఒక్కరోజు కనుక చెత్తను మనము ఇంట్లో నుంచి బయటకు వేయకపోతే ఏ కుటుంబాలు కూడా తన యొక్క మనుగడ సాగించలేదు. అలాంటి పని మీద మరి గవర్నమెంట్ ఎంతో చిత్తశుద్ధితో ప్రతి ఇంటికి డోర్ టు డోరు ఈ చెత్త కలెక్షన్ కోసమని అనేక చర్యలు చేపడుతుంది. అయితే అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా నెలకి ఈ యూజర్ ఛార్జీస్ అనేది పడుతున్నాయి. అయితే ఈ యూజర్ ఛార్జీస్ ఏరియాని బట్టి కొన్ని ఏరియాస్లో 50 రూపాయలు అదే పోష ఏరియాస్లో అయితే 100 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అది పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. అయినప్పటికీ కూడా మరి ఒంగోలు నగర అభివృద్ధి సంస్థ వారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారండి, వీళ్ళందరూ కూడా అంతగా ప్రజల మీద భారం పడుతుంది అంత ఎక్కువ వేయొద్దు అని చెప్పి మనకి నాకు ఒక విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అయితే ఒక మాట మాత్రం ఒక మేయర్గానే కాకుండా ఈ యొక్క మనకి నగర యొక్క అభివృద్ధి గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి నేను ఒక మాట అయితే వాళ్ళకి చెప్పగలనండి. మనకి క్లాప్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మనకు అందరూ తెలిసిన విషయమే. మరి అక్టోబర్ 2 గాంధీజీ గారి యొక్క జన్మదినాన్ని మనం అందరం స్టార్ట్ చేయడం జరిగింది. గాంధీ గారు స్వచ్ఛత అనే దాని గురించి ఒక అడుగు ముందుకు వేయండి, స్వచ్ఛతలో మీరందరూ ముందున్నట్లయితే గ్రామ స్థాయి నుంచి పట్టణ నగర స్థాయిల వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే వాటి మార్పు క్లీన్గా ఉండాలనేది. అలాంటి క్లాప్ ప్రోగ్రామ్ని మరి ప్రతిష్టాత్మకంగా మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పుడు మనం కూడా గవర్నమెంట్తో పాటు ఒక్కడుగు ముందుకు వేసినట్లయితే మనం ఎన్నో 1000 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతామండి అనారోగ్యం పాలయ్యమంటే. ఈనాడు మరియు
ప్రతి కాలానికి ఏ కాలం సంబంధించిన కాలం సీజనల్ గా మనకు జ్వరాలు అయితేనే అలాంటివన్నీ వస్తే ప్రత్యేకంగా వర్షాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వర్షాల కారణంగా డెంగ్యూ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి దోమలు బెడద కూడా ఎక్కువగా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సొంతంగా మనకు క్లీనింగ్ మనకు ఎంత ఇంపార్టెంట్ అలాగే మన యొక్క నగరం యొక్క క్లీనింగ్ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరిస్తూ ఏ పనైనా చేసినప్పుడు ప్రజలు